సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్రో? మీలో చాలామందికి నాకంటే కొంచెం ఎక్కువ ప్యాకేజ్ వచ్చిండొచ్చు, బట్ దట్స్ నాట్ ద పాయింట్ హియర్. ఇక్కడ ఏంటంటే మన క్యాంపస్ మొత్తంలో, మన క్లాస్ మొత్తంలో ఆ ఇయర్ మనది హైయెస్ట్ అయితే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందని చెప్తాను. సో బై ద వే నా కాలేజ్ పార్లీ యూనివర్సిటీ గుజరాత్ అనమాట. అయితే అక్కడంతా నార్త్ వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ. సో మా వార్డెన్ ఉండేవాడు ఒక అతను, అతను కూడా నార్త్ ఇండియన్ అనమాట. ఈ సౌత్ వాళ్ళకి నార్త్ వాళ్ళకి కొంచెం డిస్క్రిమినేషన్ చూపించేవాడు అనమాట. ఇట్లా వాళ్ళతో మంచిగా మాట్లాడడము, వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంత రిజాల్వ్ చేయడము అట్లా ఉండేవాడు. సో మాకు పెద్ద పట్టించుకునేవాడు అనమాట, కాదనమాట. సో అదంతా మేము నోటీస్ చేసాం క్లియర్గా. ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత తనకి ఎవరు చెప్పారో మరి ఏమో తెలీదు, తెలిసింది. సో అప్పుడు డైరెక్ట్ నా ఆర్కి వచ్చేసి ఇక కంగ్రాట్ చెప్పేసి నన్ను తీసుకుపోయి, మిగతా అందరి హాస్టల్ వార్డెన్స్ ఉంటారు కదా అన్ని ఫ్లోర్స్కి అన్ని బిల్డింగ్స్కి, వాళ్ళందరికీ తీసుకుపోయి పరిచయం చేశాడు. ఇట్లా మా ఫ్లోర్ అతను 404 రూమ్ నెంబరు, ఇట్లా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది తెలుగోడు అని చెప్పని పరిచయం చేశాడనమాట. అప్పుడు హాస్టల్ వెకేట్ చేసే ఇది వచ్చిందనమాట. సో మా హాస్టల్లో, మీరు మా కాలేజ్లో హాస్టల్ వెకేట్ చేయాలంటే ఒక 10 to 15 డేస్ తిరగాలి, ఒక 10 మందికి 10 రోజులు తిరిగితే కానీ ఆ పని అవ్వదు అనమాట, అంత కష్టం అనమాట. అట్లాంటిది అతను నన్ను డైరెక్ట్గా హాస్టల్ హెడ్ ఉంటారు కదా, సో ఆ రూమ్కి తీసుకుపోయి వాళ్ళందరికీ పరిచయం చేయించి ఇట్లా మా హాస్టల్ అతను, మా ఫ్లోర్ అతను 404 రూమ్ నెంబరు అని చెప్పని చాలా గ్రేట్గా చెప్పుకొని ఇట్లా పరిచయం చేయించి జస్ట్ 2 అవర్స్లోనే నాకు కావాల్సిన సిగ్నేచర్స్ అన్నీ పెట్టించేసి, లైక్ ఆయనే తిరిగి అన్ని దగ్గర సిగ్నేచర్లు పెట్టించి అట్లా చేశాడనమాట. సో ఈ కేర్ అదంతా ముందంతా ఎక్కడికి పోయింది? ముందు ప్లేస్మెంట్ రాకముందు స్టార్టింగ్లో మేము జాయిన్ అయినప్పుడు అప్పుడంతా ఎక్కడికి పోయింది? తెలుగు వాళ్ళన్నా హిందీ వాళ్ళన్నా మంచిగా చూడాలి కదా, సో ఎక్కడికి పోయింది? ఇంకా చాలామంది మేము లైబ్రరీకి పోయినప్పుడు, క్లాస్కి పోయినప్పుడు చాలామంది గుర్తుపట్టేవాళ్ళు అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు గేట్లో ర్యాంక్ వచ్చి చాలామంది గుర్తుపడుతుండే, సో తర్వాత మళ్ళీ ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇంకా బాగా గుర్తుపట్టారనమాట. సో అట్లా యాక్చువల్లీ ఫీల్స్ గుడ్ అనమాట. సో ఇదంతా ఈ కాలేజ్ విషయాలంతా పక్కన పెట్టేస్తే ఇంటికి వస్తాం కదా, సో ఇంటి దగ్గర అదొక వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట. సో పేరెంట్స్ ముందర, రిలేటివ్స్ ముందర, రిలేటివ్స్ అందరు వెళ్ళి పేరెంట్స్కి కంగ్రాట్స్ ఇస్తూ ఉంటే, సో దట్ లిటరల్లీ హిట్స్ డిఫరెంట్ అనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆ పీపుల్ ఆర్ సొసైటీ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ ఆర్ రికగ్నైజింగ్ యూ ఓన్లీ వెన్ దే గెట్ టు నో అబౌట్ యువర్ రియల్ వర్త్. సో నీ ఓన్ వర్త్ ఏదైతే ఉందో, నీ ఓన్ వాల్యూ ఏదైతే ఉందో, సో అది నువ్వు షో ఆఫ్ చేసుకున్నప్పుడు, అది వాళ్ళకి తెలిసినప్పుడు, దెన్ ఓన్లీ యూనో దిల్ ట్రీట్ యూ ద వే యూ వాంట్ టు బి ట్రీటెడ్. సో అది నాకు బాగా అర్థమైంది అనమాట. టు ఆల్ ద పీపుల్ అవుట్ దేర్, ఎవరైతే కాలేజ్లో ప్లేస్మెంట్స్ కోసం అని చెప్పని, లేదంటే కాలేజ్ అయిపోయి ఇట్లా కేపీహెచ్పీకో అమీర్ పెట్టుకోవచ్చు ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ జాయిన్ అవుతుంటారు కదా, సో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను అనమాట, ఐ వాజ్ దేర్ ఎట్ యువర్ స్టేజ్ వన్స్, బట్ నేను గివప్ ఇవ్వకుండా, డిమోటివేట్ అవ్వకుండా అప్పుడప్పుడు నాలుగు ఎవరో ఒకరు చెప్తుంటారు కదా యూట్యూబర్స్, సో వాళ్ళని చూస్తూ మోటివేట్ అవుతూ ఎప్పటికప్పుడు కూర్చొని ఒక రూమ్లో కూర్చొని చదువుతూ 10-12 గంటలు అట్లా చేశాను గేట్ ప్రిపరేషన్ అప్పటి నుంచే, 2021 అప్పటి నుంచే. సో మీరు ఇప్పుడు ఫీల్ అయ్యే ఎవ్రీ సింగిల్ థాట్, అంటే సెల్ఫ్ డౌట్ కానీ లేదంటే డిమోటివేషన్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్, లైక్ ఐ హ్యాడ్ బీన్ త్రూ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్. జస్ట్ గో త్రూ ఇట్, మీరు కూడా డోంట్ జస్ట్ యునో రష్ ద ప్రాసెస్, జస్ట్ గో త్రూ ఇట్. వస్తుంది ఖచ్చితంగా, మీరు ఏదైతే అనుకుంటారు జాబ్ లేదంటే ఏదో ఒక ప్యాకేజ్ ఏదో అనుకుంటారు కదా, సో ఖచ్చితంగా వస్తుంది. దట్ డే యూ విల్ రిమెంబర్ మై వర్డ్స్. సో జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ఎంజాయ్ ఇట్, గో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ అచీవ్ చేయండి, అండ్ దెన్ తర్వాత వచ్చి కావాలంటే షో ఆఫ్ చేసుకోండి నా లెక్క. సో బై.